రైట్ చింతరాశేఖర్ గారు మీరు సందీప్ వీడియో చూస్తుంటారు మీ ఇద్దరికి ఎప్పుడైనా పరిచయం ఉందా జనసేనలో ఉన్నప్పుడు అంటే 2014 లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన అప్పుడు చాలా మంది అప్పుడు ఒక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు నేను ఒకని సోషల్ మీడియాలో ఫేస్బుక్ ద్వారా దేవి వర్మ అనే ఒక అమ్మాయి ఒక జనసేన టీం అనే ఒక టీం పెడితే అందులో మేము కూడా ఆయనతో పాటు నేను భాగస్వామిగా ఉండేవాడిని సో మేము తరచూ మాట్లాడుకునేవాడిని ఆ రోజుల నుంచి కూడా సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ సినిమా కోణంలో చూడకూడదు రాజకీయ కోణంలో చూడాలి అని మా ఆలోచనలు పంచుకోవడం జరిగింది రైట్ 2000 అంటే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు నాకు భగత్ సింగ్ స్ఫూర్తి అన్నారు కదా మరి జన సైనికులందరూ పవన్ కళ్యాణ్ ఆడియో ఫంక్షన్లో అవిటికి ఎగబడినట్టు మరి జగన్ భగత్ సింగ్ జయంతి వర్ధంతి ఎందుకు చేయరు ఈ ఆలోచనతో ఒకసారి ఎవరు చేస్తే బాగుంటుంది అంటే సందీప్ ముందుకు వస్తే అనంతపురంలో ఆయన భగత్ సింగ్ విగ్రహాన్ని పెయింట్లు వేయించి చేసి భగత్ సింగ్ చేయడం అంటే పవన్ కళ్యాణ్ చెప్పే స్ఫూర్తి వాళ్ళకి ఆలోచనల్లో ఉంటుంది కానీ జన సైనికుల్లో అది ఉండదు రైట్ ఎవరికైనా సరే ఇప్పుడు ఒక మీ ఛానల్లోనే ఒక వీర మహిళ ఇంటర్వ్యూలో ఆమె వీర ఝాన్సీ లక్ష్మీబాయి వీర మహిళ అనే విభాగానికి ఆమె ఉపాధ్యక్షురాలుగా ఉండి ఝాన్సీ లక్ష్మీబాయి వర్ధంతి ఎప్పుడు జయంతి ఎప్పుడు ఆమెకు తెలియదు అంటే వాళ్ళకి ఏమను పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే సిద్ధాంతం అని లేకుండా అంతా ఒక వ్యక్తి మీద డిపెండ్ అయ్యి అదే ఒక వ్యక్తి పూజ మానసిక రోగం అని అంటే నేను ఇది అది ఏంటి అసలు వీళ్ళు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకి ఆశయాలకి ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు రైట్ ఉదాహరణకి పవన్ కళ్యాణ్ ఏమన్నారు భారతీయ జనతా పార్టీతో ప్రత్యేక హోదా కోసం పోరాడలేకపోతే అంత రోషం పౌరుషం లేకపోతే మీ ఒంటి కారం పోసుకోండి అన్నారు అన్న పవన్ కళ్యాణ్ అదే భారతీయ జనతా పార్టీతో ఎక్కడైతే ప్రసంగించారో చూడండి యాదృచ్ఛికంగా తిరుపతి నుంచే అని చెప్పాడు అవును మీకు బీజేపీని ప్రశ్నించే రోషం పోషణ లేకపోతే ఒంటి కారం పూసుకుంటని అదే భారతీయ జనతా పార్టీతో తిరుపతి ఉపఎన్నిక పొత్తు పెట్టుకొని అదే భారతీయ జనతా పార్టీకి ఓటేయమని ప్రచారం చేస్తున్నారు రైట్ అంటే మీరు అంటున్న మాటలు అప్పటికప్పుడు మనకి నిదర్శనాలుగా ఎగ్జాంపుల్స్ గా బయటపడుతున్నాయి అండ్ ఇప్పుడు సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ లో పవన్ కళ్యాణ్ దేవుడుగా భావించి వచ్చాను నా గొంతు కోసారని చెప్పి సందీప్ చెప్తున్నారు సో సందీప్ ఏం జరిగింది ఎవరి రుక్మిణి కోట అనే మహిళ మీకు ఆవిడకి ఎందువల్ల అభిప్రాయ భేదాలు వచ్చాయి నాకు ఆమెకి ఎప్పుడు కూడా వ్యక్తిగత అభిప్రాయాలు లేవండి పార్టీ ఆఫీస్లో ఉండాలని కోరుకున్నాం కానీ ఎప్పుడు అట్లా ఆమె వెళ్ళిపోవాలి మేము ఎప్పుడు కోలేదు కానీ ఆమె ఉద్దేశం ఏంటంటే సందీప్ లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ దగ్గర ఉండకూడదు ఆమె కోరుకుంది ఆమె ఉద్దేశం ఎందువల్ల అంటే నేను మంచి యాక్టివ్ పర్సన్ అందులో నేను ఒక ఎంప్లాయ్ అనే విషయాన్ని అంటే ఒక రాజకీయ కుటుంబ నేపథ్యానికి సంబంధించిన వ్యక్తిని పొలిటికల్ గా అవగాహన ఉన్న వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా ఎప్పుడైనా ఏదైనా మిస్టేక్ అవసరం అయితే అడుగుతాడు ఇలాంటి వాళ్ళు పక్కన పాత్రలను ఆవిడ పోషిస్తున్నారా అంటే నాలెడ్జ్ లేదండి నాలెడ్జ్ లేదు ఆవిడకి నాలెడ్జ్ నో పొలిటికల్ నాలెడ్జ్ మరి ఎందువల్ల ఆవిడ ఆఫీస్ ని గానీ పవన్ కళ్యాణ్ గారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు నా బాధ అదే కదా మేడం నేను పవన్ కళ్యాణ్ గారి మీద పోరాటం చేయడానికి ఉద్దేశం అది నన్ను మంచిగా చూసుకున్న పవన్ కళ్యాణ్ నాకు ప్రామిస్ చేసిన పవన్ కళ్యాణ్ నాకు మాట ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఈ రోజు ఓన్లీ ఆమె మాటని ఎందుకు తీసేసాడు నా క్వశ్చన్ ఏమని ప్రామిస్ చేశారు మీకు నేను ఢిల్లీ స్థాయి లీడర్ చేస్తానని చెప్పాడు 25 సంవత్సరాలు నాతో ఉండాలని చెప్పాడు నీకు అన్ని చూసుకుంటా అని చెప్పాడు నీ చదువు మానే అని చెప్పాడు ఆ సివిల్స్ రాయవద్దు నాతో పాటు ఉండని చెప్పాడు ఇవన్నీ నేను చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నన్ను గొంతు కోసం పెట్టి పంపించేశాడు ఓన్లీ ఆమె మాటనే నేను మరీ చెప్తున్నాను ఆమె మాటని మాత్రం పంపించాడు ఆమె మాటను విని ఏం చెప్పుంటారు ఆవిడ మీ మీద ఏం లేదు నేను ఉండకూడదు అంతే ఏమేమి చెప్పిండొచ్చు అది ఏమని చెప్పిండొచ్చు బట్ ఆయన ఒక అధ్యక్ష హోదాలో అంత పెద్ద వ్యక్తి సందీప్ లాంటి 7 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి ఆమె చెప్పినప్పుడు కనీసం ఈయన అంత పెద్ద వ్యక్తి కనీసం విచారించుకోవాలి కదా అదే అంటే కనీసం పిలిచి మీ తప్పు ఇది అని చెప్పాలి అది చెప్పారా చెప్పలేదు సో మీరు వెళ్ళిపోమని చెప్పిన తర్వాత సుమారు ఐ థింక్ 30-40 రోజులు అక్కడే ఉండి మీకు భోజనం కూడా పెట్టలేదని వినికిడి వాస్తవం వాస్తవం